हाई हेलो नमस्ते नेनु मी कौशिक ई रोजु ई वीडियोलो चाला मंदी होम लोन तीसुकुंटुन्न समयंलो चेस्तुन्न तप्पुलेंटो माट्लाडुकुंदाम। रीसेंट गा ओक सब्सक्राइबर नाकु इंस्टाग्राम लो मेसेज चेशारु, नंबर अडिगारु, नंबर इच्चे कॉल चेशारु। कॉल चेसी सर मेमु ओक अपार्टमेंट लो उन्नटुवंटि फ्लाट नि चूसुकुन्नाम, बागुंदी, नच्चिंदी, सो बिल्डर की 5 लक्षलु अडवांस कूडा इच्चाम, होम लोन की अप्लाई चेद्दामनि चेप्पि कोटेशन अडिगाम, बिल्डर कोटेशन कूडा इच्चाडु। काकपोते बिल्डर आ कोटेशन चूसुकुन्नट्लयिते ओक एनबीएफसी पेरु उंदी, बिल्डर वच्ची खच्चितंगा एनबीएफसी वद्दकेल्ली होम लोन की अप्लाई चेयंडी, अक्कड अप्लाई चेस्ते मात्रमे लोन वस्तुंदी अनि चेप्पि चेप्पाडु। निजंगाने अक्कडकी वेल्ली अप्लाई चेयाला, नाकु तेलियक अप्लाई चेस्ता अनि चेप्पारु। निजंगाने अप्लाई चेयाला अक्कर्ला, వాళ్ళు ఆ బ్యాంక్ తో లేకపోతే ఆ ఎన్బిఎఫ్సి తో టై అప్ అయి ఉన్నారు। ఎవరు? బిల్డర్। అలా టై అప్ అవడం వలన ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి హోమ్ లోన్ కి అప్లై చేసినట్లయితే బిల్డర్ కి కమిషన్ వస్తుంది, అందుకని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు। మనం చేయాల్సింది ఏంటి? ఏ బ్యాంక్ లో అయితే వడ్డీ తక్కువ ఉందో ఆ బ్యాంక్ లో మాత్రమే అప్లై చేయాలి। వాళ్ళు కొటేషన్ ఇస్తారు, అదే కొటేషన్ ని తీసుకెళ్లి ఏ బ్యాంక్ లో అయినా ఇవ్వచ్చు। బ్యాంకులో ఇచ్చినట్లయితే బ్యాంకు వాళ్ళు మొత్తం చూస్తారు। ఆ కొటేషన్లో ఏముంటుందంటే ఆ ఫ్లాట్ యొక్క A to Z డీటెయిల్స్ ఉంటాయి। అసలు ఆ అపార్ట్మెంట్ ఎక్కడుంది, ఆ ఫ్లాటు ఎంత స్క్వేర్ ఫీటు, దానితో పాటు కాస్ట్ ఎంత, పర్మిషన్స్ ఉన్నాయా లేవా, మొత్తం అన్ని వివరాలు ఉంటాయి। అది చూస్తారు, అది చూసి బ్యాంకు వాళ్ళు డైరెక్ట్గా ఆ ఫ్లాట్ వద్దకు వచ్చి మొత్తం చూస్తారు। మొత్తం చూసి మన యొక్క ఆదాయం, దానితో పాటు మన సిబిల్ స్కోర్ మొత్తం చూస్తారు। అంతా ఓకే అనుకుంటే లోన్ అనేది డైరెక్ట్గా ఆ కొటేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో బిల్డర్వి, ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మొత్తం వేస్తారు। ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే బ్యాంక్ చెప్పారో అదే బ్యాంక్ వెళ్ళి అప్లై చేయాలా? చూడండి, ఆ బ్యాంక్లో వడ్డీ తక్కువ ఉంటే అప్లై చేయండి, అది ఏదైనా సరే। వేరే వాటితో కంపేర్ చేస్తే వడ్డీ అన్నది వాళ్ళు చెప్పిన బ్యాంకులో ఎక్కువ ఉన్నట్లయితే అప్లై చేయవద్దు। ఏ బ్యాంకులో తక్కువ ఉందో అదే బ్యాంక్ వెళ్ళి కొటేషన్ ఇస్తే వాళ్ళే ఇస్తారు లోను। ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్కి హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు కావాలి, ఎందుకంటే హోమ్ లోన్ ప్రతి ఒక్కరు 50 లక్షలు, 70 లక్షలు, 30 లక్షలు ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు, సో ఎక్కువ వడ్డీ వస్తుంది। ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఎగ్జాంపుల్లో వడ్డీ వచ్చేసి 8.2%। ఇప్పుడు ప్రెజెంట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వడ్డీ అనేది 6.4%, 8.2% ఎక్కడ, 6.4% ఎక్కడ, డిఫరెన్స్ అనేది 1.8%। మనమే కనుక 50 లక్షలు హోమ్ లోన్, అది కూడా 25 ఇయర్స్కి టెన్యూర్కి పెట్టుకున్నట్లయితే మనం టోటల్గా బై ది ఎండ్ ఆఫ్ ది డే కట్టాల్సిన వడ్డీ 67 ల్యాక్। అదే మనమే కనుక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 6.4%కి 50 లక్షలు 25 ఇయర్స్కి టెన్యూర్ తీసుకున్నట్లయితే మనం కట్టాల్సింది 50 లక్షలు, డిఫరెన్స్ అన్నది 17 లక్షలు। 25 ఇయర్స్ గాను మనం కట్టాల్సిన ఎక్కువ వడ్డీ 17 ల్యాక్స్। చూడండి, 1.8% డిఫరెన్స్ ఉన్నందుకు మనం కట్టాల్సింది 17 ల్యాక్స్ ఎక్కువ। సో ఈ విధంగా బిల్డర్ ఏదైతే చెప్తాడో దాన్నే బ్లైండ్గా ఫాలో అవ్వకండి। అదే కొటేషన్ని ఏ బ్యాంక్కి తీసుకెళ్ళినా కూడా బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా లోన్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి కూడా తీసుకునే వాళ్ళు కావాలి। అర్థమైందా? పప్పులో కాలు ఎప్పటికీ వేయవద్దు, వాళ్ళు ఏదైతే చెప్తారో మాట వినండి, కంపేర్ చేసుకోండి। ఒకవేళ వడ్డీ తక్కువ ఉంటే తీసుకోండి, తక్కువ మంచిది కాదు అని చెప్పట్లా, అది చాలా మంచి కంపెనీ, కాకపోతే ప్రెజెంట్, మళ్ళీ చెప్తున్నా, ప్రెజెంట్ వడ్డీ కాస్త ఎక్కువ ఉంది, అది కూడా మన సబ్స్క్రైబర్ ఎగ్జాంపుల్లో। అండ్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఆ బిల్డర్ మాట విని డైరెక్ట్గా ఎన్బిఎఫ్సికి వెళ్ళి హోమ్ లోన్కి అప్లై చేశాడు, కాకపోతే రాలే, రిజెక్ట్। ఎందుకంటే అతనికి ఆల్రెడీ కార్ లోన్, పర్సనల్ లోన్ అండ్ గోల్డ్ లోన్ 3 ఉన్నాయి। ప్రతి నెల అతనికి ఎంతైతే జీతం వస్తుందో దానిలో 60% ఆ 3 ఈఎంఐస్ కడుతున్నాడు అనమాట, అందుకనే ఆ ఎన్బిఎఫ్సి హోమ్ లోన్ని ఇవ్వలేదు। దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, మనకి ఆల్రెడీ లోన్స్ ఉంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు, అనగా మనం 50% ఆఫ్ ద శాలరీ ఈఎంఐస్ కడుతున్నట్లయితే ఏ బ్యాంకు కొత్తగా హోమ్ లోను ఇవ్వదు। సో మనం అప్లై చేసే ముందే పాత లోన్స్ని మొత్తం క్లియర్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఫ్రెష్గా హోమ్ లోన్కి అప్లై చేయాలి। అతను ఏం చేశాడు మొత్తం కట్టేసి క్లియర్ చేసుకొని మళ్ళీ అప్లై చేసి నాకు కాల్ చేశాడు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది పాత లోన్స్ ఉంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. నేను కరెక్ట్గా చెప్పా, అతనంతా ఫాలో అయ్యాడు. ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది ఎప్పుడైనా సరే చూసుకొని అడ్వాన్స్ పే చేసి ఆ తర్వాత హోమ్ లోన్కి అప్లై చేయకూడదు. అప్లై చేసినట్లయితే లోన్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా లోన్స్ ఉన్నాయి కాబట్టి కొత్తగా లోన్ అన్నది రాదు. ఒకవేళ ఇన్కమ్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. కానీ ఇంతకు ముందే మనం 5 లక్షలు అడ్వాన్స్ కట్టేసాం, అందరితోనే చెప్పేసాం, ఆ తర్వాత లోన్ రాదు. సో ఈ తప్పు జరగకుండా ఉండాలంటే మనం చేయాల్సింది అసలు ఫ్లాట్ని చూసుకునే ముందే డైరెక్ట్గా ఏదో ఒక బ్యాంక్ వెళ్ళి, ఏ బ్యాంక్లో అయితే వడ్డీ తక్కువ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనగా శాలరీ స్లిప్స్, లాస్ట్ 6 మంత్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, ఐటీ రిటర్న్స్ అన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళు చూసి మన సిబిల్ స్కోర్ మొత్తం చూసి మీకు 50 లక్షలు లోన్ వస్తుందని చెప్పి బ్యాంక్ వాళ్ళు ముందుగానే చెప్పేస్తారు. దాన్నే ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ అంటాం. సో ముందుగానే చూసి ఎంత వస్తుందో ఒక ఎస్టిమేషన్ చెప్తారనమాట. ఎంతైతే మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పి ఒక లెటర్ కూడా ఇస్తారు. ఆ లెటర్ని తీసుకెళ్ళి అప్పుడు మనం ఒక మంచి ఫ్లాట్ని చూస్ చేసుకోవాలి. 50 లక్షలు వస్తాయి కాబట్టి 50 లక్షల్లోనే చూస్ చేసుకోవాలి. అప్పుడు క్లారిటీ ఉంటుంది, ఓకే 50 లక్షలు లోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, బ్యాంక్ వాళ్ళే ఇస్తానని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్. సో అది చూపించి బిల్డర్తో మాట్లాడవచ్చు, చూడండి ఈ బ్యాంక్ అయితే ఇస్తుంది, ఈ బ్యాంక్లో తీసుకుంటా, ఆన్ ది స్పాట్ ఇచ్చేయండి అని చెప్పి. సో ఈ విధంగా మనం ముందుగానే చూసుకొని ఎంత వస్తుందో ఐడియా తెచ్చుకున్న తర్వాత మాత్రమే కొత్తగా అప్లై చేయాలి. అంతేగాని అప్లై చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి 5 లక్షలు కట్టేసి అందరితో చెప్పేసి ఆ తర్వాత అప్లై చేయకూడదు. కావున ఎప్పుడైనా సరే ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ని తీసుకోండి, ఆ తర్వాత మాత్రమే చూసుకోండి. ఇదన్నమాట మ్యాటర్. మీరే కనుక హోమ్ లోన్ గురించి, పర్సనల్ లోన్ గురించి, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ ఈ విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఫ్రీడమ్ యాప్లో 700 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి, ప్రతి ఒక్క దాని గురించి కోర్సు ఉంది. సో ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.